మనసుకు నచ్చిన చోటును మరింత మనోహరంగా మార్చేవి రంగులు. ఇష్టపడి కట్టుకున్న ఇల్లైనా, కష్టపడి డెవలప్ చేసిన షాప్ అయినా మనకు నచ్చేలా, అందరూ మెచ్చేలా అందమైన రంగులతో తీర్చిదిద్దాం. కట్టడాలకు అందం, సొగసు వచ్చేది రంగులు వేశాకే. ఆ రంగు ఎంత బాగుంటే అంతగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కన్స్ట్రక్షన్కు అందంతో పాటు మన్నిక పెంచే ఉత్పత్తులతో కస్టమర్లను మెప్పిస్తోంది టెక్నో పెయింట్స్. ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ సర్వీసెస్తో పెయింట్స్ రంగంలో అగ్రగామిగా ఎదిగింది టెక్నో పెయింట్స్. పక్కా ప్లానింగ్తో డీలర్ల నెట్వర్క్ పెంచుకుంటోంది. ఇదే టైంలో నమ్మకమైన సేవలతో బిల్డర్ల ఆదరాభిమానాలు దక్కించుకుంటోంది. దీంతో టెక్నో పెయింట్స్ బెస్ట్ ఇండియన్ బ్రాండ్ అన్న గుర్తింపు సంపాదించుకుంది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్లో టెక్నో పెయింట్స్ సేల్స్ అండ్ అప్లికేషన్ పూర్తి స్థాయిలో విస్తరించి నేషనల్ బ్రాండ్గా ఎదిగే ప్లానింగ్తో ముందుకెళ్తోంది టెక్నో పెయింట్స్. దేశవ్యాప్తంగా దాదాపు 1000కు పైగా ల్యాండ్ మార్కుగా నిలిచే కార్పొరేట్ ప్రాజెక్టులకు పెయింట్స్ ప్రొడక్టు విక్రయాలతో పాటు వాటికి పెయింటింగ్ వేసి బాధ్యతలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఘనత టెక్నో పెయింట్స్ది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్లో ఈ సేవలు పూర్తి స్థాయిలో విస్తరించే ప్లానింగ్తో టెక్నో పెయింట్స్ ముందుకెళ్తోంది. హలో సార్. హలో సార్, ఇప్పుడు సప్లై అండ్ అప్లికేషన్స్తో తెలుగు రాష్ట్రాల్లో కాకుండా పాన్ ఇండియాలో ఒక బ్రాండ్ సంపాదించుకున్న టెక్నో పెయింట్స్ గురించి మీ మాటల్లో. మొదటగా మా కంపెనీ మామూలు పెయింట్స్ కంపెనీ అనే ఇంప్రెషన్ చాలామందికి ఉండుండొచ్చు. నిజానికి ఒక పెయింట్స్ కంపెనీ ఒక కమోడిటీని ఇస్తుంది, వస్తువులాగా ఇస్తుంది. కానీ ఈ కమోడిటీ చివరికి పెయింట్ చేయబడటం, అంటే పెయింటింగ్ జరగాలి, అది సర్వీస్. సో మా కంపెనీ కేవలం ఒక కమోడిటీ కంపెనీ కాదు, మేమే తయారు చేసిన మా కమోడిటీని సర్వీస్గా, పెయింటింగ్ సర్వీస్గా కూడా డెలివరీ చేస్తాం. అంటే పెయింట్ అండ్ పెయింటింగ్ సర్వీస్ రెండు డెలివరీ చేసే కంపెనీ ఇది. ఈ కంపెనీలో ఒక కమోడిటీ సర్వీస్ ఇవ్వటం మాత్రమే కాకుండా విదిన్ టైం, అంటే టైం ఓవర్ రన్ కాకుండా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం, ఒక బిల్డర్ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటంలో మేము కూడా పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కంప్లీషన్ ఆర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ టీమ్ లాగా పనిచేస్తాం. ఇది మా ప్రత్యేకత. సార్, ఇప్పుడు టెక్నో పెయింట్స్ ఫ్యూచర్ ప్రణాళికలు ఏంటి? అర్బనైజేషన్ ట్రావెల్ చేస్తున్నది. ఇండియన్ ఎకానమీ 75 సంవత్సరాల్లో 3 ట్రిలియన్కి వచ్చిన ఎకానమీ నెక్స్ట్ 25లో 40 ట్రిలియన్స్కి వెళ్ళబోతున్నది. ఫెనామినల్ గ్రోత్, రైట్? ఇంత ఫెనామినల్ గ్రోత్లోకి వెళ్ళబోతున్నప్పుడు ఇన్ఫ్రా రిక్వైర్మెంట్ అక్రాస్ ద కంట్రీ, లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ ఎంత ఉంటుందంటే మనం ఊహించలేనంత ఉండబోతున్నది. అంటే మనం దీన్ని ఏది మెట్రో అంటున్నామో, హైదరాబాద్ అనే మెట్రోని, ఇటువంటి మెట్రోస్ కనీసం ఒక 100 చూడబోతున్నాం మేము అనిపిస్తున్నాం, మోర్ దాన్ 100 చూడబోతున్నాం మేము అని మేము అనుకుంటున్నాం. దాంట్లో మా భవిష్యత్ ప్రణాళికలు ఏంటంటే ఎక్కడెక్కడ మెట్రోస్ ఎమర్జ్ అవ్వబోతున్నాయో అక్కడక్కడెల్లా వాట్ వీ డిడ్ ఇన్ హైదరాబాద్, నెక్స్ట్ అది ముంబై, పూణే, చెన్నై, బెంగళూరు, ఫ్రమ్ అంటే ఇక్కడ కోల్కతా నుంచి కానీ ఇటు నార్త్ సౌత్ అని కాకుండా ఈస్ట్ అండ్ వెస్ట్గా కూడా, అదర్ సైడ్ మీకు చూస్తుండే ఇటు బెంగాల్, ఒరిస్సా, బీహార్ అటు కానీ ఇటు యూపీ, మధ్యప్రదేశ్, అన్ని స్టేట్స్లో ఉన్న మెట్రోస్లోకి వెళ్ళాలనేది మా ప్లాన్. సో ఇమీడియట్గా అయితే మాత్రం నెక్స్ట్ మహారాష్ట్రలో ఉండే ముంబై, పూణే, నాగ్పూర్, చెన్నై, బెంగళూరు మేము నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటున్న మా మెట్రోస్. సో వి ప్లాన్ టు బి ప్రజెంట్, అంటే భవిష్యత్తులో అన్ని మెట్రోస్లో మా ప్రజెన్స్ ఉండేలాగా నెక్స్ట్ ఓవర్ 10 ఇయర్స్ చూసుకుంటున్నాం. బట్ ఇమీడియట్ ఫ్యూచర్లో, ఇమీడియట్లీ 1 ఆర్ 2 ఇయర్స్లో 10 మెట్రోస్ మా టార్గెట్.